ఈయన పేరు రామన్. అందరూ ముద్దుగా పిలుచుకునే పేరు టీవీ రామన్. లాఫింగ్ బుద్ధా అని లాక్డౌన్ సమయంలో ఎన్నో కామెడీ వీడియోస్ చేసి టిక్టాక్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో సెలబ్రిటీగా పేరు పొందిన టీవీ రామన్. ఆయన పుట్టింది కాకినాడ. ఆయన ఇప్పటి వరకు 9 సినిమాల్లో నటించారు. ఈయన సినీ రంగ ప్రవేశానికి ముఖ్య కారకులు బస్టాప్, రంగస్థలం చిత్రాల్లో పేరు సంపాదించుకున్న ఎఫ్ఎం బాబాయ్, ఆయన మొదటి సినిమా డైరెక్టర్ పి సునీల్ కుమార్ రెడ్డి గారి దర్శకత్వంలో రొమాంటిక్ క్రిమినల్స్ అనే చిత్రంలో పరిచయమయ్యారు. ప్రస్తుతం లాక్డౌన్ తర్వాత వలస అనే చిత్రంలో వెండి తెరకు రాబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన సునీల్ కుమార్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాను అని అన్నారు. తులసి న్యూస్ 24/7 ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు టీవీ రామన్, మాది గాజువాక. నేను ఎఫ్ఎం బాబాయ్ గారి శిష్యుణ్ణి. మా గురువు గారు ఎఫ్ఎం బాబాయ్ గారు. ఆయనే నాకు విద్య నేర్పి నటన నేర్పినటువంటి గురువుగారు. నాకు మొట్టమొదటిగా సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి, సినిమా వెండి తెరకు పరిచయం చేసినటువంటి దర్శకులు శ్రీ పి సునీల్ కుమార్ రెడ్డి గారు. ఆయన దర్శకత్వం వహించినటువంటి రొమాంటిక్ క్రిమినల్స్ అనే చిత్రంలో నాకు లైబ్రేరియన్ క్యారెక్టర్ ఇచ్చి మొట్టమొదటిసారిగా నన్ను నేను వెండి తెర మీదకి చూసుకునే అవకాశాన్ని కల్పించింది శ్రీ పి సునీల్ కుమార్ రెడ్డి గారు. అలాగే ఆయనతో పాటే ట్రావెల్ అవుతూ ఇంకా సార్ దర్శకత్వం వహించినటువంటి 4 సినిమాల్లో కూడా యాక్ట్ చేశాను. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం, రేపు 18వ తారీఖున విడుదలవుతున్నటువంటి వలస అనే చిత్రం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈ వలస అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడూ లేని విధంగా మనం ఈ సంవత్సరంలో ఎదుర్కొన్నటువంటి విపత్తు ఈ కరోనా. దీనివల్ల ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎంతగానో జీవితం చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అదేవిధంగా దాంట్లో భాగంగా ఎంతోమంది వలస కార్మికులు తమ పొట్టకూటి కోసం ఎక్కడ తమ ఊరిని వదిలేసి వేరే వేరే చోట్లకి వెళ్ళి పని చేసుకున్న వాళ్ళంతా తమ సొంత ఊరికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత నరకయాతన అనుభవించారు, ఎన్ని దారుల్లో నడుచుకుంటూ ఎంతమంది ప్రాణాలను కోల్పోయారు అనే విషయం మనం టీవీలోని, ఛానల్స్లోని, అన్నిట్లోని, పేపర్స్లోని చూసాం. అదే కథని ఇతివృత్తంగా తీసుకుని దర్శకులు వలస అనే చిత్రాన్ని నిర్మించారు. దర్శకులు ఎప్పుడు సునీల్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా కథల్ని తమ చుట్టూ జరిగేటువంటి పరిస్థితుల్ని, తమ చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్నే ఆయన కథాంశంగా తీసుకుంటారని మనకి ముందు ఆయన చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. ఆయన తీసినటువంటి ప్రతి చిత్రానికి ఎన్నో ప్రశంసలు, ఆయన ఎన్నో నంది అవార్డులు, నేషనల్ అవార్డులు అందుకున్నటువంటి దర్శకులు. ఆయన దర్శకత్వం వహించినటువంటి వలస చిత్రంలో నేను ఒక క్యారెక్టర్ చేశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సునీల్ కుమార్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రంలో మేము చేసినటువంటి ఈ షూటింగ్ మొత్తంలో కూడా ఎంతోమంది నటించడం జరిగింది. మనోజ్ నందం గారు, వినయ్ మాధవ్ గారు, ఎఫ్ఎం బాబాయ్ గారు, సముద్రం గారు, తర్వాత నల్ల సీను గారు, ముఖ్యంగా తులసీరామ్ గారు, ఎంతోమంది ఇందులో నటించడం జరిగింది. మేమందరం కూడా ఈ చిత్రంలో నటించడం కంటే ఈ చిత్రంలో ఆ క్యారెక్టర్లో మేము ఇన్వాల్వ్ అయిపోయాం. ప్రతి క్యారెక్టర్లో పొద్దున్న వెళ్ళినప్పటి నుంచి మాకు ఏదైతే ఆ వలస కార్మికులుగా దాంట్లో నటిస్తున్నారో వాళ్ళంతా కూడా తమ ఆ క్యారెక్టర్లో లీనమైపోయి ఈ చిత్రాన్ని పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా డిఓపి నరేష్ గారు ఎంతో చక్కగా ఆయన కెమెరా పనితనం ఈ మూవీలో చూపించారు. నరేష్ గారు మల్టీ టాలెంటెడ్. ఆయన డిఓపీయే కాకుండా ఆయన ఎడిటరు, మంచి దర్శకులు, చాలా ఈ సినిమాకి ఆయన యొక్క తోడ్పాటు చాలా ఉంది. అలాగే దీంట్లో నటించినటువంటి ప్రతి యాక్ట్రెస్ కూడా తమ యొక్క పూర్తి యాక్టింగ్ని, పూర్తి తమ యొక్క స్కిల్స్ని దీంట్లో ఉపయోగించి చేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా సునీల్ కుమార్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా రేపు 18న థియేటర్స్కి, అంటే ఈ కరోనా తర్వాత థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత
మొదటి సినిమాగా మాదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దర్శకులు ఒకటే మాట చెప్పారు, దీన్ని ఎక్కడో ఓటీటీకో ఏదో యూట్యూబ్కో రిలీజ్ కాదు, మీరంతా కష్టపడి చేశారు, మీ కష్టాన్ని నేను మీరు తెర మీద చూసుకోవాలి, ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందన్నది కాదు, మీ కష్టాన్ని మీరు వెండి తెర మీద చూసుకోవాలని ఆయన సినిమా థియేటర్స్ అన్నీ ఓపెన్ అయ్యేదాకా వెయిట్ చేసి ఆ సినిమాని థియేటర్స్లోకి రిలీజ్ చేస్తున్నారు. ఆయనకి మరొకసారి మా కళాకారుల తరఫున, ఆర్టిస్టుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు తప్పకుండా ఈ వలస అనే సినిమాని థియేటర్లో చూసి తమ యొక్క అభిప్రాయాల్ని తెలపాలని, మీ యొక్క ఆదర అభిమానాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా రాబోయే డేస్లో కూడా సునీల్ కుమార్ రెడ్డి గారు ఎన్నో మంచి చిత్రాలని నిర్మించాలని కోరుకుంటూ మీ టీవీ రామన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి న్యూస్ 24/7. ఈ ఛానల్ని అందరూ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.